నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి ఇంతకుముందు రోడ్లన్నీ నిజామాబాద్ రోడ్లన్నీ అంతంత మాత్రమే ఉండేవి, అవసరం లేదు. మరి లైట్లు అసలు ఉండేవి కావు. మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు తన ప్రతి డివిజన్లో శ్రద్ధ తీసుకొని ప్రతి చోట, మొన్న కూడా మేము ఇక్కడ కమిటీ హాల్ పెట్టుకుంటే మేము వెళ్ళడం జరిగింది శ్రీతారాం నాకు కాలనీలో. అక్కడ కూడా మరి లైట్లు, రోడ్లు, డ్రైనేజీలు అన్నీ కూడా తన చేయించడం జరుగుతుంది. మరి పొద్దున అయితే ప్రజలకు ఆటంకం కలుగుతుంది, వాళ్లకు డిస్టర్బెన్స్ అవుతుందని రాత్రంతా కూడా తిరిగి తన పనులన్నీ చూసుకుంటున్నారు. మరి ఆయన ఇప్పుడు కాదు, ఉద్యమంలో కూడా అంతే చురుగ్గా పనిచేశారు కాబట్టి, కేసీఆర్ గారి శిష్యులు కాబట్టి. మరి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట అంటే తప్పరు, అదే విధంగా మరి మన ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా మాట ఇస్తే తప్పకుండా. మరి నేను 20 సంవత్సరాల నుంచి చూస్తున్న ఈ రోడ్డు, అసలు ఆటో పోయేది కాదు. మరి నేను ఇక్కడ డ్రైవర్ ఇటు మల్పంగలరే ఈ రోడ్డు రాలే అంటే, లేదు మేడం బాగా అయిందని ఇక్కడ దాకా వచ్చిన నేను కార్లా, చాలా సంతోషం అనిపించింది. వచ్చినాక అపర్ణని అడిగిన ఏంటంటే అన్న ఇట్లా మాకు మాట ఇచ్చి మొన్ననే చేయించి మనకు ఈరోజు మహిళల మందరం మేము ఇక్కడ మంచిగా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. మరి ఇటువంటి వాతావరణాన్ని ఏర్పరుస్తున్న మన ఎమ్మెల్యే గారికి మన మందరం కూడా కృతజ్ఞత తెలియజేసుకుందాం. మరి ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మన సేవలను, మరి అక్క సేవలను, అన్న సేవలను మీరు గుర్తించి, మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు, డ్రైనేజీలు, మరి లైట్లు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతున్నాయో అదే విధంగా మనం అందరం కూడా తెలంగాణ, బంగారు తెలంగాణ కోసం పాటుపడి మరి బంగారు తెలంగాణ రావడానికి మనము అవకాశం చేసుకోవాలని అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. సిసి డ్రైన్ ఇనాగ్రేషన్కి ఇక్కడికి వచ్చేసినటువంటి మన యంగ్ డైనమిక్ లీడర్ అయినటువంటి ఎమ్మెల్యే గణేష్ అన్న గారికి, అలాగే తొలి మహిళా మేయర్ ఆకుల సుజాతక్క గారికి, అలాగే నా తోటి కార్పొరేటర్ సువర్ణక్క గారికి, అలాగే మహిళా చైర్మన్ సాయంత్రం కాగానే రోడ్డు మీద అక్కడికి ఇక్కడికి తింపుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ హాలిడేస్లో కూడా మొత్తం ఇక్కడ ప్లే గ్రౌండ్ లాగా చేసుకున్నారు. ఈ రోడ్డు చాలా చాలా గొప్పగా మారింది, ఎక్కడ ఒక గుంత లేకుండా ఏం లేకుండా చాలా గొప్పగా మారింది. అలాగే సిసి డ్రైన్ పనులు కూడా ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. 40 లక్షల రూపాయలు ప్రతి డివిజన్కు సమానంగా ఇస్తూ, అదేవిధంగా ప్రతి అభివృద్ధి పనులను 50 డివిజన్లలో సమానంగా చూసుకుంటున్న మన అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ 40 లక్షలే కాకుండా ఇంతకుముందు కూడా మన డివిజన్లో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. మన సంఘాలకైతేనేమి, అలాగే ఎండాకాలంలో సమ్మర్సపుల్ బోర్డ్స్ వేయించడం జరిగింది. కాలోజీ స్టాచ్యూ దగ్గర అక్కడ వివేకానంద చౌరస్ వరకు కూడా రోడ్డు వేయించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క దాన్ని సుందరంగా 24వ డివిజన్ అంటే అమ్మ ఇది 24వ డివిజనా అని గుర్తుపట్టలేకుండా మన 24వ డివిజన్ని రూపురేఖలు మార్చినటువంటి గణేష్ అన్న గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. 40 లక్షలే కాకుండా అన్న ఏమన్నా అవసరం ఉంటే ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. దాని గురించి మా 24వ డివిజన్ ప్రజల తరఫున అన్న ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. మనం అందరం ఒకసారి గట్టి ఆ సపోర్ట్లతో అన్నకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, ఎప్పుడు మేము మీ వెంటే ఉంటాము, మీరు చూపిన బాటలోనే నడుస్తాము. మా 24వ డివిజన్ ప్రజలందరూ మీరు ఎలా చెప్తే మేము అలా నడుచుకుంటాము. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి 24వ డివిజన్ ప్రజలకు, అలాగే ప్రతి ప్రోగ్రామ్కు నా డివిజన్లో అటెండ్ అవుతున్నటువంటి మేరక్క గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సంతోషం, 24వ డివిజన్ అనగానే నాకు గుడిలు యాదకొస్తాయి. ఇక్కడ అంటే చాలామంది బ్రాహ్మణ్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ. మరి ఈరోజు సిసి డ్రైనేజ్ కోసం 20 లక్షల పండుతో భూమి పూజ చేయడానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నగారికి, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ రంగు అపర్ణ గారికి, మరి సువర్ణ గారికి, పురుషోత్తం గారికి, సదానంద్ గారికి, మరి అక్క అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం. నేను ఒక గంట ముందు ఇక్కడికి, నేను అన్నగారు రాకముందు ఒక గంట ముందు రావడం జరిగింది. అంటే నేను మహిళల మధ్యన కూర్చొని అడుగుతున్నాను, రోడ్లు ఇక్కడ రోడ్లు అయినాయా, సిసి డ్రైనేజీలు అయినాయా అంటే వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నాకు చూడగానే చాలా ఆనందం వేసింది. మొన్ననే 20 లక్షల పండుతో అది ఈ రోడ్డు బీటీ రోడ్డు చేయించడం జరిగింది.
25 లక్షలతో బీటీ రోడ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడే అపర్ణ చెప్తుంది, చిన్నపిల్లలైతే సైకిళ్ళ మీద చిన్న చిన్న సైకిళ్ళు కొనుక్కొని వాగ్గరిరుతున్నారు. ఇప్పుడు నా ముంగట కూడా వాళ్ళు పిల్లలమయం ఉన్న రోడ్డు, మరి ఈరోజు బీటీ రోడ్ వేయడం వలన వాళ్ళు తిరగడము, వాళ్ళు ఆడుకోవడం మా ఆనందం, అంటే వాళ్ళ ఆనందమే మా ఆనందంగా మేము తీసుకుంటున్నాం. మరి మీ అందరు సంతోషపడుతున్నందుకు మరొకసారి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మా అన్న గణేష్ అన్న అంటేనే ఒక దేవుడితో సమానంగా పోలుస్తాను నేను, ఎందుకంటే ఇంత మంచి ఎమ్మెల్యే ఒక అన్నగా నాకు దొరకడము, మరి మనందరికీ కూడా దొరకడము, ఒక ఎమ్మెల్యేగా దొరకడం అనేది అదృష్టంగా నేను భావిస్తున్నాను. అంటే ఏ ఎమ్మెల్యేలు నేను చూశాను చిన్నతనం నుంచి, నాకు కూడా 40 ఏళ్ళు ఉన్నాయి, నేను చూశాను చిన్నతనం నుంచి ఏ ఎమ్మెల్యే కూడా ఇట్లా పనిచేసి మరి గల్లీలకి వెళ్ళి ఒక్కొక్కరికి ఏ సమస్య ఉంది, ఏ ఇంటికి ఏ సమస్య ఉందని కనుక్కుంటూ, మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చుకుంటూ, మరి అన్న సొంత డబ్బులతోటి కూడా మరి వారు బట్టలు పెడుతున్నారు, ఆడబిడ్డకు బట్టలు, ఆడబిడ్డ భర్తకు బట్టలు పెట్టి మరి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుంటూ, మరి వెంటనే ఆఫీసర్లను తెలుసుకుంటూ, మరి ఆ పని వెంటనే ఇమీడియట్ చేయాలని చెప్పడం చాలా సంతోషం. మరి కార్పొరేషన్కి వచ్చేసి ఏ పనులున్నా కానీ అన్నగారు ఎంతో చక్కగా పనులు కొనసాగుతున్నాయి. మరి ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు కూడా మరి అన్నగారు ప్రజల్లోకి ఎంతో మంచిగా తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు అడుగుకుంటూ, మీకు వస్తున్నాయా, అర్హులైన వాళ్ళకి వస్తున్నాయా లేదా అని చెప్పి, మరి పెన్షన్ వస్తుందా తల్లి అని పెద్దవాళ్ళకి అడగడము, మరి అదేవిధంగా హాస్టల్లో విజిట్ చేయడం, మంచి ఫుడ్ పెడుతున్నారా లేదా అని. మరి మొన్ననే రెసిడెన్సీ స్కూల్లో మరి గురుకుల పాఠశాలలు కూడా ఇనాగ్రేషన్ చేసిన దాంట్లో స్కూల్ డేలు ఉంటే అక్కడ కూడా పిల్లలకి ప్రేమతో మరి దగ్గరికి పిలుచుకొని అన్నగారు అడుగుతున్నారు, మీకు మంచి ఫుడ్ వస్తుందా లేదా, మంచిగా తింటున్నారా లేదా, ఏమేమి కూరలు పెడుతున్నారని. ఇంతమంది మహిళలు వచ్చి, ఇంతమంది అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు వచ్చి మా ఘనసాగతం పలికినందుకు మీ అందరికీ మరొక్కసారి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరి చిన్న చిన్న పనులు కానివ్వండి, ఏది ఉన్నా కానీ మరి సీతారాం రఘు అపర్ణ గారు పిలుస్తారు, ఇమీడియట్ నేను వచ్చి అక్కడ ఆ పనిని కూడా చేయించడం జరుగుతుంది. మొన్ననే ఒక బోర్ వేయమని చెప్పారు, మరి అక్కడ నీళ్లు లేవని చాలామంది ఆ మహిళలు వచ్చి నన్ను అడిగారు, ఇమీడియట్ అది చేయించాం, పైప్ లైన్స్ వేయించాము. మరి వాళ్ళు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. మీ సంతోషమే మా సంతోషంగా తీసుకొని భావిస్తూ, మరి అవకాశం ఇచ్చిన మరొకసారి మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, థ్యాంక్ యూ. మరి ఈరోజు ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు, మిషన్ భగీరథ పనులు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కావచ్చు, చాలా మంది అంటూ ఉంటారు దుమ్ము ధూళి అని చెప్పని. మనం ఒక్కటి గ్రహించాలి, మన ఒక పాత ఇల్లు గూల్పోసి కట్టాలంటే మనకి ఎన్నో రోజులు టైం పడుతూ ఉంటుంది. అటువంటిది నిజామాబాద్ నగరాన్ని మొత్తాన్ని డెవలప్ చేయాలంటే మనకు కొద్ది సమయం కావాలి, కాబట్టి మన అందరం ఓపికతో అన్నకు సహకరించాలి. మన అన్న ఒక డెడ్ లైన్ పెట్టిండు మనకు జూన్ జూలై వరకు, అప్పటి వరకు మన నిజామాబాద్ మొత్తం అర్థంలో అవుతా అని చెప్పని చెప్తా ఉన్నాం. అంతేకాదు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు, ఈరోజు నాకు అడిగిన వెంటనే 25 లక్షల రూపాయలు మరి మనకి బీటీ రోడ్డుకి శాంక్షన్ చేసిండు. 25 లక్షల రూపాయలు ఏ విధంగా చేసిండు అంటే, నేను గెలిచిన మొదటి సంవత్సరంలో నాకు జనరల్ ఫండ్ కింద 10 లక్షల రూపాయలు ఇచ్చిండు. అన్న 10 లక్షల రూపాయలతో బీటీ రోడ్ సరిపోదు, నా ఏరియాలో గుడి లెక్కున్నానంటే తమ్మి నీకు నెక్స్ట్ సంవత్సరం ఇంకా డబ్బులు ఇస్తానని చెప్పని మరుసటి సంవత్సరంలో 15 లక్షల రూపాయలు ఇచ్చిండు. 25 లక్షల రూపాయలతో మాట తప్పని విధంగా ఇనాగ్రేషన్ చేసిన 10 రోజుల్లోనే బీటీ రోడ్డుని కంప్లీట్ చేసిన వ్యక్తి ఎవరంటే మరి గణేష్ అన్న అని చెప్పని చెప్తా ఉన్నాము. కంప్లీట్ మొత్తం చేయించిండు, ప్రతి రోజు నాకు అడిగిండు తమ్మి రోడ్డు ఏ విధంగా వచ్చింది, రోడ్డు బాగా జరుగుతుందా లేదా అనేది. ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. మరి లాస్ట్ టైం నీటి ఎత్తడి ఎక్కువగా ఉండే మీ అందరు తెలుసు, మనకు నీళ్లు అసలు లేకుండే అన్నామని నాకు బోర్లు కావాలంటే డివిజన్లో ఏ డివిజన్లో ఏ బోర్లు, 5 కాదు 6 కాదు 7 బోర్లు వేసిన ఘనత మరి మన 24 డివిజన్కే చెల్లుతుందని చెప్పని చెప్తా ఉన్నా. ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా ఉంటేనే ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి రాబోయే రోజుల్లో అన్నను ఒక మినిస్టర్గా చూస్తే మన నిజామాబాద్ ఏ విధంగా ఉంటుంది, మన 24 డివిజన్ ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి మనందరం ఊహించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నా. అంతేకాదు మరి ఈరోజు మరి పిలవగానే అన్న మరి నాకు 20 లక్షల సీసీడ్ అనేది దొరుకుందంటే తమ్మి పర్వాలేదు నేను పెడతా అని చెప్పి చెప్పిండు. ఉదయం పొద్దున 12 గంటలకు టైం ఇచ్చిండు. నేను చెప్పిన అన్న మా ఏరియాలో అందరూ జాబ్లోకి వెళ్తారన్న, మీరు సాయంత్రం టైం ఇవ్వండి అనగానే అన్న హైదరాబాద్ కోటాడు కూడా నేను తర్వాత పోతే తమ్మి నాకు ఫస్ట్ పళ్ళు కావాలి, నేను హైదరాబాద్ మళ్ళీ పోతా అని చెప్పాను. నాకు 6 గంటలకు సమయం ఇచ్చినందుకు నేను అన్నకు కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. అన్న ఇంకా చాలా రిక్వైర్మెంట్ ఉంది, కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయన్న, ఇక్కడ రెడ్డిక సంఘం వాళ్ళు వచ్చిర్రు వాళ్ళకు ఒక భవనం కావాలని చెప్పని, మరి రాజపూత్ సమాజం వాళ్ళు కూడా వచ్చిండ్రు వాళ్ళు కూడా కావాలని చెప్పని. చిన్న చిన్న అంటే ఏ విధంగా అంటే కొందరు మహిళలు ఉన్నారు అంటే ఒంటరిగా ఉన్నారని, అంటే ఎవరు లేరన్నమాట, కొందరికి ఆటోమేటిక్గా రేషన్ కార్డు కట్ అవుతూ ఉంది, ఇంకా కొందరికి పెన్షన్స్ అప్లై చేస్తూ ఉన్నారు,
వాళ్ళకు బీపీఎల్ ఫ్యామిలీసే ఉన్నాయన్నమాట. అంటే ఒక ఫస్ట్ ఫ్లోరే ఉంది, అది రెండు మూడు రూమ్లే. వాళ్ళు ఏమంటున్నారంటే మీకు ఈ సొంత ఇల్లునని చెప్పాను, కొన్ని పెన్షన్స్ కట్ అవుతా ఉన్నాయి, మీరు చొరవ చూపుకొని చొరవ చూసి ఎవరికైతే రేషన్స్ కార్డ్ కట్టాలి వాళ్ళకు రేషన్ కార్డ్స్, పెన్షన్ రాని వాళ్ళకు పెన్షన్ ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పాను కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే గణేశన్న గారిని మాట్లాడాల్సిందిగా గట్టిగా చెప్పడంతో ఆహ్వానిస్తా ఉన్నా. నాతో పాటు ఇచ్చేసిన నగర మేయర్ ఆకర్షు జాత గారు, స్థానిక కార్పొరేటర్ రంగు అపర్ణ గారు, ఇంకో కార్పొరేటర్ సువర్ణ గారు, సదానంద్ గారు, మురళి గారు, ముఖ్యంగా మా తమ్ముడు సీతారాం. మేము ఉద్యమంలో ఉన్నప్పుడు అతి కొద్ది మందిలో మా సీతారాం ఒక్కడు. తమ్ముడికి అప్పటికి పెళ్లి కాలే, ఎందుకంటే అందరికంటే గట్టిగా జై తెలంగాణ అనేటువంటి సీతారాం ఒక్కడు నిజామాబాద్. ఆ ఉద్యమంలో ఎట్లుంటుండేనో ఏం చేస్తుండేనో బంగారు నామనైతే చెప్పేది ఇంతకుముందు అన్న ఉద్యమ నాయకుడని. మా పెద్ద బంగారం, మా చిన్న బంగారం, అక్కడ కూర్చున్న మా బంగారు సాహిల్, ఆ ప్రాంతంలో టీఆర్ఎస్ జెండా పట్టేటోళ్ళు లేరు, గులాబీ జెండా పట్టేటోళ్ళు లేరు. అయితే అప్పటి బాధ ఏందో అప్పటిలో తెలుస్తుంది కాబట్టి ప్రతిసారి ఆ మాట ఉచ్చరిస్తారు. ధన్యవాదాలు. మరి ఒక నెల రెండు నెలల క్రితం ఈ ప్రాంతానికి విచ్చేసి దాదాపుగా ఇదే సమయంలో ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి ఈ రోడ్డు గురించి ఒక కొబ్బరికాయ కొట్టిపోయినాం. పోయిన తర్వాత వివిధ సందర్భాల్లో సీతారాం అడిగిన, తమ్ముడు ఏమైంది, రోడ్డు అయిపోయిందా? ఎందుకంటే చాలామంది చెప్పాను, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలు చాలా సంవత్సరాలుగా ఈ రోడ్డు ఇబ్బంది పడ్డం. వాస్తవానికి నేను కారులో వచ్చినప్పుడు నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉండే, అన్ని గుంతలు. ఇట్లాంటి రోడ్లు మేము హైదరాబాద్ నిజామాబాద్లో చాలా చూసినాం. దుబ్బా ప్రాంతంలో మేము ఒక రోడ్డు వేసినప్పుడు రోడ్డు పూర్తయిన తర్వాత మేము పొద్దున 6:30 గంటలకు అధికారులందరినీ తీసుకొని కరెంటు పోల్స్ ఎక్కడెక్కడ షిఫ్ట్ చేయాలని చెప్పేసి మేము పోయినాం. పోయి చూస్తే దాదాపు ఒక 4-5 నోట్లో బ్రష్ చేసుకొని నా కారు చూసి పరిగెత్తుకు వచ్చింది. సార్ సార్ దండం సార్, 20 ఏళ్ళ నుంచి ఈ రోడ్డు ఇంత దరిద్రంగా ఉండే, చాలా బ్రహ్మాండంగా మా ఇంట్లోకి వెళ్ళి అడుగు పెడితే రోడ్డు మీద పెట్టేటట్టు, అంటే కాళ్ళకు మట్టెంటకుండా రోడ్డు వేసారు, మీకు ధన్యవాదాలు అని చెప్పి చెప్పాను. ఇట్లాంటి రోడ్లు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మా మేయర్ గారి ఇంటి దగ్గర ఒకే ఒక రోడ్డు 80 లక్షల రూపాయలతో వేసినాం. అదేవిధంగా అరసాపల్లిలో గేట్ నుంచి బోధన్ మన బోధన్ రోడ్డు వరకు వేసినాం. మీకు చెప్పుకుంటూ పోతే చాలా పెద్దలు ఇష్టం, మీరు ఈ ప్రాంతంలో ఉంటారు కాబట్టి మీకు ఇక్కడి రోడ్లు తెలుసు. ఇక్కడ వర్ణీ చౌరస్తా నుంచి కిల్లా చౌరస్తా వరకు చాలా రోజులు ఇబ్బందిగా ఉండే. ఎప్పుడు నాకు సీతారాం అంటుండే, అన్న ఈ రోడ్డుతో చాలా ఇబ్బంది పడుతున్నాం చెప్తున్నారు, మరి మీ ఇక్కడ స్థానికులు కూడా అదే మాట చెప్పిండు. మేము కిల్లా చౌరస్తా నుంచి మొదలు పెడితే గురుద్వారా నుంచి బడాబజార్ నుంచి అదేవిధంగా మన గోలన్మాన్ నుంచి పూలాంగ్ చౌరస్తా వరకు ఇంతకంటే బ్రహ్మాండమైనటువంటి రోడ్డు మేము నిర్మిస్తూ ఉన్నాం. ఇప్పుడు అది శాంక్షన్ అయింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇవి అయిన వెంటనే మేము ఈ పని కూడా చేయబోతూ ఉన్నాం. కిల్లా చౌరస్తాతో నాపుతలేం, కిల్లా చౌరస్తా నుంచి అటు గోశాల వరకు, మళ్ళీ కిల్లా చౌరస్తా నుంచి అటు బోధన్ రోడ్డు వరకు కూడా ఈ రోడ్డు మేము వేస్తూ ఉన్నాం. అంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ రోడ్డు కూడా పూర్తిగా కానీ మన గోతులతో కానీ గుండా దీంతో ఇబ్బందిగా మాత్రం ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. నిజంగా మేము చేయాలనుకుంటే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనుక లేకున్నట్టయితే ఈనాడు పూర్తి చేసేవాళ్ళం, కానీ ఈరోజు పులి మీద మేము స్వారీ చేస్తున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాల్లో నిజామాబాద్ కూడా ఒకటి. నిజామాబాద్లో అసంతృప్తిగా ఆగిపోయినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని పూర్తి చేయాలనుకున్నప్పుడు కొంతమంది పెద్దోళ్ళు మా మంచి కోరేవాళ్ళు, అన్న ఈ కార్యక్రమాన్ని పెట్టుకోకు, చాలా బద్నామైనటువంటి పరిస్థితి, దీన్ని పూర్తి చేయకపోతే మాత్రం మనకి తినేస్తుందని చెప్పేసి చాలామంది నాకు చెప్పారు, నా మంచి కోరి చెప్పారు. కానీ ఆ విషయం నాకు తెలుసు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పూర్తి చేసి తీరుతాం, మనం పులి మీద ఎక్కి స్వారీ చేస్తున్నాం, చివరి దాకా పోయే తీరుతాం, మధ్యలో దిగేది లేదని చెప్తున్నాం. ఎందుకు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి చెప్తా ఉన్నాం, ఈ కోటగల్లి ప్రాంతంతో పాటు నిజామాబాద్లో ఉన్నటువంటి పాత నగరంలో ఒక 40-45 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైపులు, సిటీ పెరిగిపోయింది, మరి పెరిగినటువంటి సిటీలలో మరి నీళ్లు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం. ఈ పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఏదో అయిపోయింది, ఇప్పటికి వయసు అయిపోయిన వాళ్ళు సరే ఇదేందో దీనికి ఇంపార్టెన్స్ తెలియదు, కానీ ఈ పెరిగేటటువంటి పిల్లల కోసం రేపు నీళ్ళు ఎట్లా, రోడ్లు ఎట్లా, ఈ డ్రైనేజ్ సమస్య ఏ విధంగా ఉంటే రకరకాలైనటువంటి రోగాలు
చాలా వర్షాకాలం వస్తే డెంగ్యూ, ఇంకో కాలం వస్తే చికెన్ గున్యా, ఇంకో కాలం వస్తే చలి వస్తే ఇంకో వైరల్ ఫీవర్, ఇట్లాంటి రకాలు ఇవైతే ఎక్కడి నుంచి వస్తాయి? పరిశుభ్రంగా లేకపోతే ఈ మోరిలో పుట్టినటువంటి దోమలతో దీంతోనే వస్తాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనుక చేసినట్టయితే మనకి ఈ మోరి అనేది ఉండదు, మనకు వాసనలు రావు. కాబట్టి దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మేము చేస్తా ఉన్నాం. 40 లక్షల రూపాయలు కావాలని చెప్తే ఎక్కడ 40 లక్షల రూపాయలు సార్? 28 కోట్ల రూపాయలు అప్పు ఉంది మనకు, 40 లక్షల రూపాయలు లేవని చెప్పారు. కానీ ఈరోజు 850 కోట్ల రూపాయలు సార్. నిజామాబాద్ పట్టణం చాలా సంవత్సరాలుగా నెగ్లెక్ట్ చేయబడ్డది, దీన్ని ఎవరేం చేయలేదు. అండర్గ్రౌండ్ అనేది మధ్యలో ఆగిపోయింది, రోడ్లు సరిగా లేవు, లైట్లు సరిగా లేవు. మీ గల్లీలలో ఎల్ఈడి లైట్స్ ఎప్పుడన్నా ఇంతకుముందు మీరు చూసిందా? అంటే గల్లీలలో ఒక మహిళ కానీ ఒక పిల్లలు కానీ నడుచుకుంటూ పోతే భయపడేటటువంటి పరిస్థితి, ఎవడొచ్చి చేను గుంజుకపోతాడో, ఎవడొచ్చి వెనకకెళ్ళి కొడతాడు అనే పరిస్థితి. మరి ఈరోజు చూడండి, రోడ్డుతో పాటు లైటింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. పేదోళ్ళు అయితే మరి మా ముఖ్యమంత్రి గారు రకరకాలైనటువంటి స్కీములు, చాలామంది ఆడపిల్ల కొడితేనే అదేదో మేము తప్పు చేసినామనో, మాకు ఒక భారం అనో, ఇటువంటి బాధలు ఉండేవాళ్ళు. కొడుకు పుడితేనేమో పండగలు, ఒక గుళ్ళెళ్ళకు పోయి పూజలు, ఎందుకంటే కొడుకు పుట్టింది. బిడ్డ పుడితేనేమో అయ్యో బిడ్డ పుట్టింది, ఇట్లా డీల్ అయిపోడు. అది తప్పు, ఎందుకంటే పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, ఖర్చుతో కొడుకున్నటువంటి పని అంటే అది తప్పు. మీ అందరికీ తోబుట్టుగా నేను ఉంటా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు 51,000 రూపాయలు మొదలుపెట్టినటువంటి స్కీమ్, ఎస్సీ ఎస్టీలకు మాత్రమే మొదలుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది మంచి స్కీమ్ ఉంది. మరి మా దాంట్లో కూడా పేదలు ఉన్నారు కదా అని చెప్తే బీసీలు కానీ ఎఫ్సీలు కానీ ఎవరైనా కానీ కులంతో సంబంధం లేకుండా, మరి నిజంగా పేదలు చాలామంది మాకు చెప్తున్నారు సార్ 75,000 రూపాయలతోనే మాకు పెళ్ళి అయిపోతుంది, కానీ 116,000 రూపాయలు మొన్ననే అసెంబ్లీలో చేశారు. మరి మీరందరూ కూడా టీవీలలో పేపర్లో చూశారు. మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి చెక్తో పాటు వీళ్ళు చెప్పినట్టుగా పెళ్లి కూతురుకు ఒక చీర, పెళ్లి కొడుకుకు ఒక డ్రెస్సు నా డబ్బులతో తీసుకొని పోయి ఇంటింటికి పోయి నేను ఇస్తా ఉన్నా, వీలైనన్ని చెక్కులు కూడా నేను ఇంటికి పోయి తిరిగి ఇస్తా ఉన్నా. ఎందుకు దీనికి ప్రధానమైనటువంటి కారణం, నిజంగా ఇది పేదోళ్ళ ఇంటికే పోతున్నాయా లేదా? మరి స్థానికంగా వాళ్ళకి సమస్యలేంది? మరి నీకు ఇచ్చినందుకు ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదిస్తారా లేదా? కేసీఆర్ గారికి మీరు ఆశీర్వాదం ఇస్తారా లేదా? మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? మీకు ఇంట్లో పెన్షన్ వస్తుందా లేదా? బియ్యం వస్తున్నాయా లేదా? నేను పోయి ఒక 2 నిమిషాలు కాకపోతే ఎందుకు వస్తలేదు? అప్పటికప్పుడు మేము అధికారులతో మాట్లాడతాం, బియ్యం వస్తే బియ్యం వస్తున్నాయా లేదా, ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వంలో మీరు చూసినట్టయితే పిల్లలు కడుపులో పడ్డప్పటి నుంచి చనిపోయే వరకు ఈ ప్రభుత్వం అందరికన్నగా ఉంటుంది. ఆడపిల్ల పుడితే 12,000 రూపాయలు ఇస్తూ ఉంది. కొంతమంది చెకప్ కావాలంటే వాహనాలు ఉండయి, ఆటోలో పోవాలంటే ఇబ్బంది. ఇప్పుడు అమ్మఒడి కార్యక్రమంతో 102 మీరు డయల్ చేస్తే మీ ఇంటికి అంబులెన్స్ వస్తుంది, మీరు ఎవరికి ఒక రూపాయి ఇచ్చే అవసరం లేదు. ఇది మీ ప్రాంతంలో మీరు అందరికి చెప్పాలి పేదలకు, 102 అని మీరు ఫోన్ చేస్తే మీ ఇంటికి అంబులెన్స్ వచ్చి తీసుకొని పోయి మీకు హాస్పిటల్లో చెకప్ చేపించి మందులు ఇచ్చి ఇంటికి వాపసు తీసుకొని వస్తారు. మరి డెలివరీ అయిపోయిన తర్వాత కేసీఆర్ కిట్ అంటే దాంట్లో పిల్లలకి డైపర్లతో సహా, డ్రెస్సులతో సహా, నెత్తికి పెట్టుకునే నూనెతో సహా ఒక సబ్బు కానీ, అదేవిధంగా తల్లికి చీర కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ కిట్లో ఉంటాయి. మరి ఆల్తుఫాల్తు సబ్బులు, ఆల్తుఫాల్తు నూనె ఇయ్యరు. జాన్సన్ అండ్ జాన్సన్ ప్రపంచంలో ఎంత పెద్దోడైనా కూడా, ఎవరికి ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఈ జాన్సన్ అండ్ జాన్సన్ని మించినటువంటి కంపెనీ లేవు. మరి అదే సబ్బులు, అదే నూనెలు ఈరోజు ప్రభుత్వం మనకి ఇస్తూ ఉంది. మరి ఇన్ని కార్యక్రమాలు చేసి 200 కోట్ల రూపాయలు మాకు డెవలప్మెంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఏం చేసుకుంటో చేసుకొని పో, మీకు ఏమేం కావాలని అడిగితే మరి ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నాం, ఇంకో 30-40 సంవత్సరాలకు సరిపడేటటువంటి మేము నీళ్లు తీసుకొస్తూ ఉన్నాం. మరి పక్కనే మీకు రఘునాథ్ ట్యాంక్ ఉన్నది, బతుకమ్మ గుంట అంటాం, రఘునాథ్ చెరువు అంటాం. ఈ చెరువుతో పాటు పక్కనే ఒక బ్రహ్మాండమైనటువంటి 6-7 ఎకరాలలో ఒక పార్క్ కూడా నిర్మిస్తూ ఉన్నాం. సాయంత్రం అయితే పాపం పిల్లప్ప, ఈరోజు మనం సంతోషపడుతున్నాం సైకిల్ తీసుకొని రోడ్డు మీద తిరుగుతున్నారని, ఎందుకు వాళ్ళు రోడ్డు మీద తిరగాలి? వాళ్ళకు ఒక పార్కులు ఉండాలి. ప్రతి ఒక్క కాలనీలో దాదాపు మేము ఒక పార్క్ నిర్మిస్తూ ఉన్నాం. కానీ ఇది చాలా పాత
ప్రాంతం కాబట్టి ఇక్కడ ఓపెన్ స్పేసెస్ లేవు. మీకు రఘునాథ్ ట్యాంక్ ఎంతో దూరంలో లేదు, అక్కడ ఒక పార్కు, దాంతోపాటు మంచి ట్యాంక్ బండ్ మేము నిర్మిస్తూ ఉన్నాం. ఇంకొక 6 నెలల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక టూరిజం స్పాట్గా నిజామాబాద్ కాబోతూ ఉన్నది. మరి సీతారావు నాకు ఇంతకుముందు చెప్పాడు, అన్న ఇది ప్రకటించక ముందు ఇక్కడ 3000 రూపాయలు కూడా అడగకపోతుండే ప్లాటు ఇప్పుడు 10000 రూపాయలు అయిపోయిందని చెప్పేసి. ఎందుకంటే అంత బ్రహ్మాండంగా అయింది. మీరు చూసారు జూనియర్ కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజ్ ముంగట ఇంత చిన్న రోడ్డు ఉంటుండే. ఈరోజు మీరు ఎప్పుడూ రాములవారి కార్యక్రమానికి మనం పోయి ఉంటారు శ్రీరామనవమి రోజు, ఇంత బ్రహ్మాండమైనటువంటి రోడ్ అయిందని చూసారు కదా. ఒక పెద్ద రోడ్డు అటు మనల్ని కూడా మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకొక సోదరుడు అడిగిండు ఇంతకుముందు మాట్లాడినటువంటి వ్యక్త, అన్న ఎప్పుడు మాకు అవసరం వచ్చినా మీ ఎంబట మేము ఉంటామని చెప్పేసి అన్నారు. మాకు అవసరం ఎప్పుడు వస్తుందో మీకు తెలుసు, మాకు వచ్చేది 5 సంవత్సరాలకు ఒకే ఒకసారి. మరి ఆ తప్పు మీరు కరెక్ట్ చేస్తారా? బ్రహ్మాండమైనటువంటి లైట్లు పెట్టిస్తున్నాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నాం, మీకు నీటి సమస్య ఇస్తున్నాం, మళ్ళా రౌడీజం ఏమైనా చూసిరా నిజామాబాద్ మేము ఎమ్మెల్యే అయినాక చూడలే. ఎందుకంటే ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు? మా మద్దతు ఉంటేనే వాళ్ళు ఇచ్చేస్తారు. ఎక్కడ ఉన్నా అక్కడ వండ పెట్టేసినాం, అట్లాంటి రౌడీజాలు ఉండవు. మేమున్నన్ని రోజులు రౌడీజాన్ని కొండాయిజాం అనేది ఈ నగరంలో సాధ్యం కాదు, అవి ఉండవు. ప్రశాంతంగా ఎవరిళ్ళల్లో వాళ్ళు సంతోషంగా ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. కొంతమంది చెప్తారు అన్న గట్టిగా ఉండాలి బెదిరియాలి అంటారు. నేను ఒకటి చెప్తా, రెండు రకాలు ఉంటాయి. నువ్వు బెదిరిస్తే పబ్లిక్ భయం పడతారు, నువ్వు ప్రేమగా ఉంటే నీకు దగ్గరకు వచ్చి మాట్లాడతారు. నువ్వు బెదిరించినావంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు నీ తోలు తీస్తారు. నువ్వు ప్రేమగా ఉన్నావంటే పాపం మంచోడు అని చెప్పేసి నీకు అప్పుడు గుద్దుతారు. ఈ రెండే అర్థం కానివాడు పైలవాన్ గిరి చేస్తాడు, అర్థమైనడు మంచిగా ఉంటాడు. నాకు అర్థమైంది కాబట్టి ప్రేమ ఉంటా అని చెప్తాను. కాబట్టి ఈరోజు ఏదో సంపాదించుకోవడమో ఎవరినో బెదిరియడం కోసమో ఏదో సాధించడం కోసం ఈ రాజకీయాలకు రాలే. ఒక మంచి పని చేయాలి, నలుగురికి సహాయపడాలనే ఉద్దేశంతో ఈ రాజకీయాలకు వచ్చినాం. మరి నిజంగా రైల్వే స్టేషన్ నుంచి నెహ్రూ పార్క్ వరకు అండర్ గ్రౌండ్ చేసినప్పుడు నేను చాలా భయపడ్డా. సిటీ అంతా చేసింది ఒకటి, ఈ రోడ్డు చేసింది ఒకటి, అబ్బా ప్రజలను ఎంత తిడతారో ఏమేమవుతుందో అని చెప్పేసి నిజంగా నగర ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నా. ఇంత ఇబ్బంది పడ్డా కూడా సహిస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ఒక మాట అనలే. నేను వివిధ మీటింగ్లలో కూడా చాలా సందర్భాల్లో నేను చెప్పిన, మీకు ఈ దుమ్ముతో ఇబ్బంది కలిగినప్పుడు, ఈ ట్రాఫిక్ జామ్ కలిగినప్పుడు, ఇబ్బంది అయినప్పుడు ఎప్పుడైనా తిట్టాలనిపిస్తే ఎవరినో ఒకరిని తిట్టాలి కదా, ఎవరినో ఒకరిని తిట్టాలనిపిస్తే నన్ను తిట్టండి, మా మేయర్ గారిని కానీ మా కార్పొరేటర్ని ఏం అనకండి అని చెప్పినండి చాలా మీటింగ్లలో. ఎందుకంటే పూర్తి బాధ్యత నాదే, తప్పకుండా ఏ నోరుతోనైతే నేను మాటలు తిప్పించుకుంటానో అదే నోరుతోని మళ్ళీ మంచి మాట అనిపించుకునేటటువంటి పూర్తి నమ్మకం మాకుంది. కాబట్టి మేము ఆ మాటలు అంటూ ఉన్నాం. కాబట్టి ఈ రోడ్ అయిపోయింది, మరి మా తమ్ముడు సీతారాం ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి డ్రైనేజీలు కూడా అయిపోతూ ఉన్నాయి. ఇంకా 20 లక్షల రూపాయలు ఇంకా పని చేయాల్సి ఉంది. మళ్ళీ ఆయన అన్నీ శాంక్షన్ చేయించుకున్నాడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఆయనకే తెలుసు కాబట్టి మీరు ఏ సమస్యలు గుర్తిస్తే అవి ఇస్తామని చెప్పినాం. మరి పోయినసారి వచ్చినప్పుడు చక్రంగూడి దగ్గర ఒక కమ్యూనిటీ హాల్ కూడా అడిగినారు, నాకు బాగా గుర్తుంది. ఏప్రిల్ మాసంలో ఇస్తానని నేను చెప్పిన, తప్పకుండా ఆ చక్రంగూడికి మేము కమ్యూనిటీ హాల్ ఇస్తాం. మరి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి కాలనీ సోదరి సోదరులందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. కిరణ్ మమ్మీ మేయర్ గారిని సన్మాన సదస్సుగా కోరుతా ఉన్నాం. అక్క నర్సమ్మ అక్క బుకే అక్క బుకే అక్క బుకే అందరు కూర్చోండి, నేను అందరికి కల్పిస్తా. ఒక చిన్న అన్న రెండు చిన్న మూడు అప్లికేషన్స్ ఉన్నాయి. ముందుగా వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం.
చిన్న రెండు మూడు అప్లికేషన్స్ ఉన్నాయి. వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇస్తున్నారన్న, చాలా కష్టం అవుతుంది. ఇక్కడ సరౌండింగ్ లో మేము అందరం ఉన్నాము. ఒక 5 లక్షల రూపాయలతో వాకింగ్ ట్రాక్ వేపిస్తే బాగుంటుంది అని చెప్పి చెప్తాను. ఒక రిప్రజెంటేషన్ గవర్నమెంట్ ఐటీఐ మీరందరూ ఇక్కడికే వస్తారు, అక్కడ వరకు వెళ్ళలేరు సీనియర్ సిటిజన్స్. నెక్స్ట్ ఒక్క ఇప్పుడు నెక్స్ట్ రెడ్డిక సంఘం వాళ్ళు కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రెడ్డిక సంఘం వాళ్ళు ప్రెసిడెంట్ సునీల్ నరేంద్ర తీసుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రెడ్డిక సంఘం వారు చిన్న రిప్రజెంటేషన్ ఇస్తున్నారన్న, మీరు అన్న వీళ్ళందరూ కూడా 24 డివిజన్లకు సంబంధించిన వాళ్ళే, కానీ కమిటీ వాళ్ళు మాత్రం బయట దగ్గర ఉంది, ప్లాట్ ఉంది కొద్దిగా. ఈ రెండోసారి అన్న మీకు కలవడం. ఇప్పుడు శివకాంత్ అన్న, అన్ని సంఘాలకు మీరు సాయం అన్న, శివకాంత్ అన్న అని చెప్పని చిన్న ఒక సిఎంఆర్ ఫండ్ ఉందన్న, అతనికి కొద్ది సిఎంఆర్ గురించి. అది కళ్యాణ లక్ష్మి అన్న, వాళ్ళ